మార్కు సువార్త 5వ అధ్యాయము. వారా సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేయువాడు. సంకెళ్లతో నేను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారులు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేసెను. గనుక ఎవడునూ వాని సాధువు పరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు, నా పేరు సేనా, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్ముని ఆ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక పందులలో ప్రవేశించినట్లు మమ్ముని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతం నుండి సముద్రపు దరిన వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలో గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ద తనుండమని ఆయన బతిమాలు కొనను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక పోలికలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడరు. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు భోజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారులలో ఈయనొకడు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవని ఆయన మిగులు బతిమాలుకొనెను. ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 నెలల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టిన దేవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహమును నీ మీద పడుచున్నట చూచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుగుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినన్ను తన వెంబడ రానియక
సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పనుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తబితా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. వెంటనే వారు బహు విస్మయం ముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టు అని చెప్పాను.